వలిగొండలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైల యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో 133 కళ్యాణ లక్ష్మి చెక్కులను భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో పేదింటి ఆడబిడ్డలకు 116,000 రూపాయలు 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన ఆత్మ మహాన మహానుభావుడు కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పీటీసీ వాకిటి పద్మానంత రెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజ్ ఉమా బాలనరసింహ, స్థానిక సర్పంచ్ బోల్ల లలిత శ్రీనివాస్, ఎంపీడీఓ గీతారెడ్డి, ఎంఆర్ఓ శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇవ్వాలి అనుకుంటున్నాను. రేపు ఎల్లుండో ఈ ప్రోగ్రామ్స్ అయిపోగానే 100% మళ్ళీ మా మంత్రి గారి దగ్గర పోయి మళ్ళీ కొంత అమౌంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, తీసుకురావడానికి కోరుకుంటాం. తద్వారా మన ఉల్లిగొండ మండలంలో అన్ని చాలా అభివృద్ధి చెందాలి. అందులో ఒకటి ఏంటంటే నాకు అన్నిటికంటే ఆడపడుచులకు నా వంతుగా ఒక క్షీర ఇవ్వడం. మరియు ఇవాళ ఈసారి ఎప్పుడు చూసినా ప్రోగ్రామ్స్ లేట్ అవుతున్నాయి, మరి ఆకలి కూడా అవుతుంది, ఎవ్రీ టైం ఆకలి అవుతుంది, ప్రోగ్రామ్ అవుతుంది అని చెప్పి మరి ఒక కొంచెం అన్నం కూడా తిరిగిపోతే బాగుంటుంది. ఈసారి అందరికీ భోజనాలు కూడా ప్రిపేర్ చేయడం కాబట్టి అందరూ కళ్యాణ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మ తల్లకు మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి